నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు జెట్ స్పీడ్తో పూర్తవుతున్నాయి. మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల్లో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా డిండి ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. पालमूरु रंगारेड्डी एत्तिपोतल पथकंलो भागंगा नलगोंड जिल्लालो चेपट्टिन डिंडी एत्तिपोतल प्राजेक्टु पनुलु मुम्मरंगा सागुतुन्नायि. मुनुगोडु देवरकोंड नियोजकवर्गाल्लो 3.5 लक्षल एकरालकु सागुनीरु अंदिंचे लक्ष्यंतो पनुलु शिरवेगंगा जरुगुतुन्नायि. 2015 जूनुलो ई प्राजेक्टुकु सीएम केसीआर शिलाफलकं वेयगा 6200 कोट्ल रूपायलतो 5 चोट्ल रिजर्वायर्लनु निर्मिस्तुन्नारु. इप्पटिके 70% वरकु पनुलु पूर्तय्यायि. శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి నేరుగా నక్కలగండకి నీటిని తరలించి అక్కడి నుంచి రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఈ డిండి ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం 5 చోట్ల రిజర్వాయర్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలంలో కిష్టరాంపల్లి రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు. 5.686 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ పూర్తయితే 1 లక్ష ఎకరాలు సాగులోకి రానుందే. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలం చెర్లగూడెం వద్ద శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. 11.968 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ కింద 155,000 ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి రానుందే. అటు సింగరాజుపల్లి రిజర్వాయర్ను డిండి మండలంలో నిర్మిస్తున్నారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.056 టీఎంసీలు కాగా 13,000 ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి రానుంది. దేవరకొండ మండలంలో గొట్టిముక్కల రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 1.075 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ కింద 39 గ్రామాల్లో 28,000 ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి రానుంది. ఇక చింతపల్లి రిజర్వాయర్ సామర్థ్యం 0.91 టీఎంసీలు కాగా ఈ రిజర్వాయర్ కింద 10,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇక భూసేకరణకు ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ కలెక్టర్లు అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టుకు కావాల్సిన భూమిని రైతుల నుంచి సేకరించారు. వారికి నష్టపరిహారాన్ని కొత్తగా ఇండ్లను నిర్మించి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. రిజర్వాయర్లతో పాటు అప్రోచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్లు, లింక్ కెనాల్స్, గేట్లు పనులు కూడా సమాంతరంగా పూర్తవుతున్నాయి. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మాకు చాలా మా నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం. మాది ఈ యొక్క ప్రాంతంలో నీళ్లు లేక చెలగూడెం చెరువు రిజర్వాయర్ అనేది పనులు ప్రారంభించడం జరిగింది. అది త్వరలో 70% పనులు కూడా పూర్తయినాయి. ఇంకొక 2 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి కాబోతుంది. ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బందితో 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. పులోరేటుతోటి కాలం కొరబోయి నడులం కొరబోయి ఎంతో సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలకు తాగునీరు కానీ సాగునీరు కానీ ప్రజలు వినియోగించుకోబోతున్నారు త్వరలో. నా పేరు నేరుడు కృష్ణయ్య. మాకు మునుగోడు మండలం నియోజకవర్గం. కాలే మాకు ఫ్లోరింగ్ నీళ్ళు 10 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాము. మాకు సాగునీరు ఇప్పుడు చక్కగా అవుతుంది. మాకు ప్రాజెక్టు వల్ల కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు తొందరగా మాకు రావాలి అని మేము కోరుకుంటున్నాము. నా పేరు భూతరాజ్ దశరథ. గతంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య చాలా ఉండేది. అయితే మనకు పంటలు కూడా మంచిగా పండి మన నల్గొండ జిల్లా పూర్తి సస్యశ్యామలం అయిద్దని మన గవర్నర్ సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శంకర్, సురుగు శంకర్. రిజర్వాయర్ మన ప్రాజెక్టు ప్రారంభించారు కేసీఆర్ గారు. అలాగే ఫ్లోరిస్తూ వికలాంగులు బాధపడుతున్నారని మాలాంటి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల పనులు ఇంత వేగంగా పూర్తవుతుండటంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వము ఫ్లోరోసిస్ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. దానికి అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు మనకాడ ఒకటి ప్రాజెక్టు తయారు చేసిండు. చిల్లగూడెం ప్రాజెక్టు 11 టీఎంసీలది, మరియు అదేవిధంగా కృష్ణరాంపల్లి ప్రాజెక్టు 8 టీఎంసీల ప్రాజెక్టు 2 చేయడం వల్ల ఇక్కడ మా కాడ 70% పనులు పూర్తి.